తెలుగు సినిమాని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. మన తెలుగు ఇండస్ట్రీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలనుకుంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. చెప్తాను, ఆ కోడి కత్తి కేసు ఒకటి, వైసీపీ వైఎస్ వివేకానంద గారి హత్య కేసు ఒకటి, మీ మీద ఏలాడుతున్న కత్తులు పట్టుకోండి. ఎందుకంటే మేము దాన్ని ప్రజల దృష్టికి చాలా బలంగా తీసుకెళ్తాం. మేము 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకి మేము ముందుకొస్తే మా మీద ఇన్ని కేసులు పెట్టారు. మేము ఇది మర్చిపోం, గుర్తుపెట్టుకోండి. లేదు, దయచేసి సీరియస్గా కాదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించకపోతే నేను వార్నింగ్ ఇస్తున్నానని అనుకోండి. రేపు పొద్దున మీరు ఎలాంటి అవ్వాకులు చెవ్వాకులు ఒర్రై తురే అన్నా కానీ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా. వైసీపీ నాయకులకి, మా మీద మా నాయకుల మీద ఈ కేసులు ఎత్తేయకపోతే మీకు రాబోయే కాలంలో మీకు చాలా గట్టి మాటలు కూడా నేను దిగమింగుతున్నాను. మాట్లాడగల కాదు, నా సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఏ కేసులను ఉపసంహరించుకోకపోతే మీకు కనీసం తక్కువ భాషలో చుక్కలు చూపిస్తాం. మర్చిపోయి ఎందుకంటే కొంచెం అందరికీ అనుయోగ్యమైన భాష ఇది. వేసుకుంటా ఉన్నా, అలాగే ప్రతి చోట సమస్యలు వేసుకుంటా. విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఇవన్నీ దృష్టికి ఉన్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాల సభ వీటి మీద దృష్టి ఉంది, అధ్యయనం చేసి స్పందిస్తాను. మీరు ఒకటే నమ్మండి, నేను మీ ఇక్కడ ఉన్నది ఒక పాతిక సంవత్సరం. గాజువాకిని ఎలా వదులుతావు నా గుండె? గాజువాకిని వదిలే పరిస్థితే లేదు. మీరు నమ్మడంతో గుర్తుపెట్టుకోండి. నేను కారణం కూడా చెప్తాను, నేను నా సినిమాలు ఫెయిల్ అయితే నేను సినిమాలు విరమించుకోలేను. అలాగే గాజువాకులో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి గాజువాకును వదిలేసాను. ఓ గబ్బర్ సింగ్ ఎలా కొట్టాము అక్కడ, గాజువాకును కూడా జనసేన సీటు కింద చేసేది వెళ్తాం ముందుకి. ఇక్కడ గాజువాక్ సంబంధించి మీకు చెప్పాను కదా, జనవరిలోపు మన అగనంపూడి సమస్య తీర్చారా? తీర్చారు. లేదా అగనంపూడి గేట్లు నేనే ఎత్తుతాను, మీరు వెయిట్ చేసుకోండి. ఎన్ని కేసులు పెట్టుకున్నా సార్ అది కూడా. తెలుగు సినిమా స్థాయి ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుసుకుంటోంది. మీరు కూడా ఇక్కడ ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫేస్బుక్ గ్రూప్స్ మరియు వాట్సాప్ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేర్ తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని గుర్తుపెట్టుకోండి. ఎన్ని షేర్లు వస్తాయో అంతమంది తెలుగు సినిమాని ప్రేమిస్తున్నారని అర్థం.